నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి చేసినటువంటి కృషి ఎనలేనిదనే చెప్పాలి ఇలాంటి సందర్భంలో ఆయనకు ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చింది అధిష్టానం ఇలాంటి సందర్భంలో తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఆయన వెళ్ళినటువంటి విధానం కానీ ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి ఒక పక్కా వ్యూహంతో ముందుకు వెళ్ళారు ఆయన అడుగులు వేశారు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు విభేదాలు చాలా ఎక్కువ కానీ వాటిని ఎక్కడా కూడా బయటికి రానివ్వకుండా అన్నీ సరి చేసుకుంటూ సముదాయించుకుంటూ అందరినీ ఐక్యం చేసుకుంటూ అవసరమైతే ఆయనే లీడర్ల ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఒక రకమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మనకు తెలుసు అది ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది ఎందుకనంటే స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డిని మనం రాజకీయంగా వాడుకోవాలి తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసినటువంటి కృషి పార్టీకి ఎనలేనిది మర్చిపోలేం కాబట్టి త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆయన్ను నాలుగు రాష్ట్రాలకు స్టార్ క్యాంపెయినర్గా నియమించింది దానిలో భాగంగా చాలా కీలకమైనటువంటి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ తమిళనాడు అరుణాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ కశ్మీర్ ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించి స్టార్ క్యాంపైనర్గా రేవంత్ రెడ్డిని ఏఐసికి నియమించింది ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవ్వరూ కూడా ఇన్ని రాష్ట్రాలకు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకోలే కానీ మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డిపై అంత నమ్మకం పెట్టుకుని సోనియా గాంధీ వెళ్తున్నటువంటి విధానం మనం చూడాలి ఇలాంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో ఒక రకంగా రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించినటువంటి ఏలినటువంటి వ్యక్తి కేసీఆర్ ఆయనకే చెక్ పెట్టారు ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలు జరిగాయి అనేది ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో వెళ్ళారు విజయం సాధించారు మొత్తానికి ముఖ్యమంత్రి పదవి వరించింది ఇలాంటి సందర్భంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది బీఆర్ఎస్ కాబట్టి గులాబీ పార్టీకి ఎవరు ఓట్లు వేయొద్దు అని చెప్పి ఆధారాలతో సహా ఆయన ప్రచారం చేశారు ఇటువంటి క్రమంలో ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎలా అయినా సరే ఇండియా కూటమి అధికారంలోకి రావాలి ఆ కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలి అనే దిశగానే సోనియా గాంధీ అలాగే ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు అడుగులు వేస్తున్నారు దానిలో భాగంగానే రేవంత్ రెడ్డికి ఈ ముఖ్యమైనటువంటి బాధ్యత అప్పగించారు ఇప్పుడు దీనిపై చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూగా మారింది మరికొద్ది రోజుల్లోనే ఈ నాలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అక్కడ జరిగే పొలిటికల్ క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో అక్కడ కూడా పాల్గొని ప్రజలను ఉత్తేజపరచడానికి రేవంత్ రెడ్డి సేవలను మనం వినియోగించుకోవాలి ఈ నాలుగు రాష్ట్రాలకి చాలా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులతో భేటీ కావడం ఎక్కువ స్థానాల్ని గెలుచుకోవాలంటే మనం ఏం చేయాలి ఎలా వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా కసరత్తు చేస్తూ త్వరలోనే ఆ నాలుగు రాష్ట్రాల్లో ఒక స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు